हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल ट्यूब इंग्लिश का दो गाउ 360। हियर वी हैव अ गुड न्यूज़ टू शेयर विथ यू ऑल। एंटे मैं साउथ इंडिया शॉपिंग मॉल कार अने फोन फ्रेंड्स, वी आर सो हैप्पी, वी आर रियली वेरी हैप्पी एंड वी आर सो लकी टू हैव दैट कार। अदाला निजा चला चला हैप्पी। थैंक यू सो मच साउथ इंडिया शॉपिंग मॉल, थैंक यू अ लॉट। मल्ली कलुस्तान अक्कड़ा शॉप लो। इदी फ्रेंड्स नेनु चेप्पिनटुवंटि कार, चला हैप्पीएस्ट मोमेंट ना लाइफ लो, नेनु एप्पुडु कूडा मर्चिपोलेनु। एंदुकंटे अनुकोनी आ टाइम लो एक्चुअल मेमु प्लान चेस्तुंडे कार कोनाली अनि चेप्पेसि कोंत मनी कूडा पोदुपु चेसुकुन्नाम मेमु। सो మేము ఆ పొదుపు చేసుకునే ఆ టైంలో కొంత రిస్కీగా ఉండే, యాక్చువల్లీ మాకు కొంత టైట్ పొజిషన్ అన్నమాట. ఎప్పుడు కొనుక్కోవాల్సింది కార్, కానీ మాకు కొంత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండి మేము కొనలేకపోయాము. అలాంటి ఆ టైంలో మాకు కార్ రావడం అనేది చాలా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ కదా. కొన్ని కొన్నిసార్లు లైఫ్ మనకి ఎన్నో అద్భుతాలను చూపిస్తూ ఉంటుంది. అందులో నా లైఫ్లో జరిగినటువంటి ఒక అద్భుతమే ఇది. నా లైఫ్లో కూడా నేను మర్చిపోలేను అన్నమాట, చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ రోజు నాకు ఆ న్యూస్ తెలియగానే షాప్కి వెళ్ళేంత వరకు కూడా నేను నమ్మలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు చాలా షాక్ అయిపోయాను. అయితే ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నింటినీ కూడా నేను మా మమ్మీ డాడీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అందుకే నేను వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాను. చూడండి, నేను షాప్లో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా నేను వీడియో కాల్తోనే ఉన్నాను, మా మమ్మీతో డాడీతో మాట్లాడుతూ ఉన్నాను. చెల్లి అంటుంది మాస్క్ వేసుకో సరిగా అనేసి, అప్పుడు నేను నాలుగు బయట పెట్టాను, అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఇదిగోండి వీడియో కాల్ మాట్లాడుతూనే నేను వెళ్తున్నాను కార్ దగ్గరికి. చెల్లి లైన్లో ఉన్నప్పుడు హారిక తనతో మాట్లాడుతున్నాను, తనకు చూపిస్తున్నాను కార్ని. తను అంటుంది కదా, నువ్వు అనుకున్నావు కదా కారు కొనాలని, ఇంక పోనీకు దేవుడే కార్ ఇచ్చేసాడు అని చెప్పేసేసి మా పాప నేను ఇద్దరం కూడా కార్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ టైం నిజంగా మీ నెంబర్కి నాకు కార్ డోర్ కూడా తీయడం రాదు, నిజం కార్ డోర్ కూడా ఓపెన్ చేయడం రాదు. అంటే కూర్చున్న తర్వాత కొంత ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్క కారుకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కార్ని టచ్ చేసినప్పుడు నేనైతే పులకరించిపోయాను తెలుసా. షాప్ యొక్క మేనేజర్ గారు నాతో మాట్లాడుతున్నారండి. మళ్ళీ మమ్మల్ని 1 వీక్ తర్వాత రమ్మని చెప్పారన్నమాట. ఇంక మేము బయలుదేరాము. కార్ కోసం మేము ఆటోలో వెళ్తున్నాం అన్నమాట, నేను పాప బాబు సారేమో బైక్ మీద వచ్చారు. మాకు ముందు నుంచి ఒకటే బైక్ ఉందండి, ఆ బైక్ మీదనే వెళ్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా సరే ముగ్గురము. ఇక పిల్లలు కొంచెం పెరిగిపోయారు కాబట్టి ఇంక 4 పట్టమన్నమాట, కాబట్టి ఇక మేము ఆటోని ఆశ్రయించే వాళ్ళం, ఆటోకే వెళ్తూ ఉంటాము. ఇంకా లైఫ్లో ఇంకొంత సెటిల్ అయిన తర్వాత ఇంకొంచెం డబ్బులు సంపాదించుకొని కొంత ఫ్రీగా అయిన తర్వాత కొనుక్కుందామని అనే ఆలోచనలో ఉండేవాళ్ళము. అంతలో మాకు కార్ రావడం చాలా చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా మేము వెళ్తున్నాం. ఇది వచ్చేసి పెవిలియన్ గ్రౌండ్ అండి, కాదు పెవిలియన్ కాదు, ఇది ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజ్ గ్రౌండ్. ఇక్కడ నేను పీజీ చేశానండి, ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజ్. ఇక్కడ నా పీజీ అయ్యింది, డిస్టెన్స్లో చదవడం జరిగింది. ఇదంతా కూడా మా ఖమ్మం, మా ఖమ్మం, ఖమ్మం సిటీ బాగుంటుంది. ఎప్పుడైనా మీకు హాలిడేస్ ఏదైనా వచ్చాయనుకోండి, ఖమ్మంలో చాలా ఉన్నాయండి ప్లేసెస్ చూడడానికి. సిటీ బాగుంటుంది, కొత్తగా హబ్ కూడా పెట్టారు, ఐటీ హబ్. వచ్చేసింది మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఈ షాపింగ్ మాల్లో అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఇంత మంచి అవకాశం నాకే వస్తుందని, నేను అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. ఈ షాప్తో విడదీరిన అనుబంధమే అనుకోవాలి, ఒక విడదీరిన అనుబంధమే, ఇంకా ఇలాంటి అనుబంధాన్ని పెనవేసుకుందాం అన్నమాట ఈ షాప్తోటి. మా పాప అయితే మమ్మల్ని 1 వీక్ తర్వాత వాళ్ళు పిలిచారండి,
ఆ 1 వీక్ తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఆ ఫార్మాలిటీస్ కొన్ని ఫిల్ చేసి మేము సొంతం చేసుకున్నాం అన్నమాట ఆ రోజు. ఇది వెళ్ళాం ఫ్రెండ్స్. వెళ్ళిన రోజు మేనేజర్ గారు మాకు చూపిస్తున్నారనమాట. అయితే అక్కడ రేటింగ్స్ ఎక్కువగా వచ్చాయి మ్యామ్ మీ వీడియోకి అని చెప్పి చెప్పారు వాళ్ళ గ్రూప్లో. చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ సంక్రాంతి ఫెస్టివల్లో మాకు రావడం జరిగింది కాబట్టి దగ్గర దగ్గర 1.5 మంత్ వరకు ఉంచారండి ఆ వీడియో అక్కడ షాప్లో అలా డిస్ప్లే చేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇది నిజం. కొన్ని కొన్ని షాప్స్ ఏంటంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు, లక్కీ డ్రా ఇలాంటి కొన్ని కొన్ని మోసాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రం నిజమండి, ఎటువంటి హంబక్ లేదు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు నిజాయితీగా సెలెక్ట్ చేశారు. మేయర్ గారు, ఖమ్మం మేయర్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. తన చేతుల మీదుగా మా నెంబర్ రావడం జరిగింది. చాలా హ్యాపీ అన్నమాట. సో ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. 1 వీక్ తర్వాత మాకు కార్ డెలివరీ చేశారు. నేను డెలివరీ చేసి వస్తున్నప్పుడు నేను తీసిన వీడియో ఇది. ఇక్కడ నుంచి మేము బయలుదేరాం ఇంటికి. వెళ్ళే క్రమంలో అమ్ములు హ్యాపీనెస్ చూడండి, ఇయా ఫుల్ హ్యాపీగా ఉన్నది. ఎప్పటి నుంచి అడుగుతా ఉంది మమ్మీ కారు కొనుక్కుందాం, అందరికీ కారు ఉంది, మా ఫ్రెండ్స్కి, మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ మనకు కారు లేదు మమ్మీ అంటా ఉండే. ట్యాంక్ ఫిల్ చేయించుకొని ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళగానే చాలా సంతోషం. ఇక్కడ అన్నయ్య వచ్చారు, భరత్ అన్నయ్య. మాకు డ్రైవింగ్ రాదన్నమాట, అయితే అన్నయ్యని తీసుకొచ్చాం మేము. సార్ వాళ్ళ ఫ్రెండ్ తను, ఆ అన్నయ్య డ్రైవ్ చేసుకుని వచ్చారు మాకు హెల్ప్ చేయడానికి అన్నట్టు. సో ఫస్ట్ టైం మా ఇంట్లోకి ఒక వాహనం ఎంటర్ అవుతూ ఉంది. మా సార్ అయితే ఫుల్ హ్యాపీ. అనుకున్నాం ఇంకా, ఎందుకంటే ఏమో మనం ఎవరికి తప్పుగా ఏం చేయలేదు, మనం అందరికీ మంచి చేసాం కాబట్టి మనకి మంచి జరిగింది అని ఒక థాట్ అయితే మనసులో అనిపించింది నాకు. ఎందుకంటే నేను తృప్తిగా ఉంటాను ఏ విషయంలో అయినా సరే, ఎక్కువ ఆశ పడను. మనిషి అంటే వాడు ఆశ పడాలి కాదని చెప్పను, కానీ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను. ఏం చెప్పాలో కూడా తెలియట్లే, బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకటైతే నేను నమ్ముతాను, మనం ఒకరు చేసే హెల్ప్ ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది. ఇదైతే నేను చెప్పగలను, ఎందుకంటే నా లైఫ్లో ఇది నిజంగా జరిగింది. నేను తెలిసి నేను చాలామందికి హెల్ప్ చేశాను, ఆ హెల్ప్ తిరిగి నాకు ఈ రకంగా వచ్చిందని అనుకుంటున్నా. ఏమంటారు ఫ్రెండ్స్, అంతే కదా, మనం ఒకరికి అన్యాయం చేస్తే అన్యాయం అవుతుంది అంటారు. అంటే కర్మ సిద్ధాంతం అదే కదా, మనం ఏది ఇస్తే అదే వస్తుంది అని అంటారు. నేను అదే నమ్ముతున్నా, ఎందుకంటే ఇన్ని వేల మందిలో మా నెంబర్ రావడం, మాకు కారు రావడం, నేను అలాగే అనుకుంటున్నా. మీరేమంటారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని? అలాగే మీరు కూడా నమ్మితే కామెంట్ పెట్టండి. చూడండి, ఫస్ట్ టైం మా ఇంట్లో కారు వెళ్తుంది, అందుకే ఇక్కడ నేను స్లోమో పెట్టాను. చాలా హ్యాపీ మూమెంట్. అమ్మయ్యా, ఇంట్లో కారు వచ్చేసింది. ఇక నెక్స్ట్ డే మేము మా కులదైవం అయినటువంటి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. మహబూబాద్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ, ఈ దేవుణ్ణి మనం ఏది కోరుకున్నా తప్పకుండా అవుతుంది. నా లైఫ్లో ఇది జరిగింది. ఎందుకంటే నేను దీనికి ముందు, అంటే మేము ఈ కురివి దేవుడి దగ్గరికి వెళ్ళబోయే ముందు, ఎగ్జాక్ట్గా 1 మంత్ ముందు మేము అనుకున్నాం, దేవుడా అన్నీ మంచి జరుగుతాయి, అంటే అంత మంచి జరిగితే ఆ త్వరలో కారు తీసుకుని వస్తాను తండ్రి అని మొక్కుకున్నాం. సో దేవుడు చూసారా, అసలు 1 మంత్ కూడా తిరగక ముందే ఆయనే తీసుకొచ్చి ఇచ్చేసారు నాకు కారు. ఇంకా చూసారా టెంపుల్, ఇది ఈ టెంపుల్ కొంత కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, అందుకే కొంత అన్ని పగలగొట్టడం జరిగిందనమాట. మేము పూజ చేయించాం ఫ్రెండ్స్. పూజ చేసే ఆ టైంలో మా నాన్నగారు ఉన్నారు. సో మేము డ్రైవర్ని పెట్టుకున్నాము గుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. సో ఇది వచ్చేసి గుడి అండి, వీరభద్రస్వామి గుడి. చూసారా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బోర్డ్ హోర్డింగ్ ఇక్కడ ఉంది, పక్కనే టెంపుల్ ఉంది. చూసారా కనెక్షన్, అసలు మధ్యలో మేమున్నాం. ఇటు టెంపుల్, ఒకవైపు టెంపుల్, అక్కడ కోతులు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు టెంపుల్, అదిగోండి కోతులు. ఒకవైపు టెంపుల్ అన్నమాట, ఇంకో వైపు వచ్చేసి
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బోర్డ్ మధ్యలో మా కార్ని మేము పూజ చేస్తున్నాం అన్నమాట. ఇంకిక్కడ నుంచి మేము దేవుడికి కావాల్సినటువంటి అంటే పూజకు కావాల్సినటువంటి సామాగ్రి తీసుకున్నాం. నా కాలు పట్టేసింది, అసలు నడవరావట్లేదు, ఏమైందో ఏమో తెలియలేదు, అందుకే కుంటుతో ఉన్నాను నేను. ఇంకిక్కడ మేము పూజ చేయించామన్నమాట. ఈ పూజ వీడియో అంతా కూడా నేను స్పీడ్గా పెట్టేశాను, లెందీగా అవుతుందనేసి. వీడియో బోరింగ్గా ఉంటుంది కదా, ఎక్కువసేపు చూస్తే కూడా బాగోదు, చిరాకు వచ్చింది. సో ఇక్కడ మా పాప, మా అమ్మగారు, చూడండి 3 జనరేషన్స్ పక్క పక్కనే ఉన్నాం. అదిగోండి అమ్మ వెనక, నేను, పూజా సామాగ్రితోటి మామూలు స్వదేశీ అసలు పేరు. నేను ముద్దుగా కీతు అని పిలుచుకుంటాను, కీతు. వెనక మా అమ్మ. సో వెనక టెంపుల్ ఉందండి, ఇక్కడ వచ్చేసి వీరభద్రస్వామి టెంపుల్ అండి. ఇది కురివి గ్రామము, మహబూబాబాద్ జిల్లా. మా పాప, మా బాబు అయితే ఎక్కడ ఏ ఫోటో తీయాలా అని చూస్తూ ఉన్నాడు. చూడండి ఫోటోగ్రాఫర్ లక్షణాలు ఎటు పో, మా డాడీ నుంచి నాకు వచ్చాయి ఆ ఫీచర్స్, అంటే ఆ లక్షణాలు అన్నమాట. మా డాడీ చాలా క్రియేటివిటీ అండి, ఇలా మనిషిని ఇలా కూర్చోబెట్టి డయాగ్రామ్ గీసేస్తారన్నమాట. ఆర్టిస్ట్ నాన్న, మంచి సింగర్, మంచి వక్త, మంచి గాయకుడు నాన్న, మంచి టాలెంటెడ్. ఒక మాటలు చెప్పాలంటే నాన్న ఒక వర్సటైల్. వర్సటైల్ అంటే ఏంటంటే అన్నీ ఉంటాయి. ఇంకొక మాటలు చెప్పాలంటే ఐఎమ్ సో హ్యాపీ టు బీ హిజ్ డాటర్. నిజంగా చాలా చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉన్నాయి మా నాన్నకి. నేను చెప్పాను కదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూడండి హోర్డింగ్ పక్కన మా కార్, అక్కడ మేము పూజ చేస్తున్నాం. లెఫ్ట్ నేమో టెంపుల్ అన్నమాట. అదిగోండి అయ్యగారు, అయ్యగారు పూజ చేస్తున్నారు, అమ్మ నిల్చొని ఉన్నారన్నమాట. చాలా స్పీడ్గా పోతుంది, నేను మీకు కావాలని పెట్టేశాను స్పీడ్గా. పక్కన కనిపిస్తుంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బోర్డు, ఇటేపు టెంపుల్ ఉందండి. వీడియో ముగించుకోబోయే ముందు నా వైపు నుంచి మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వీడియోని ఓపిక్గా చూసినందుకు. అదేవిధంగా జీవితాంతం రుణపడి ఉంటాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి, ఎందుకంటే మీ వల్ల మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే రీజన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీరు కూడా నచ్చితే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.